ఎక్కడికెళ్ళావమ్మా? ఉయ్యాలవడానికి వెళ్ళానన్నా. అమ్మా, రేపటి దినం శనివారం. నువ్వు ఊరంతా చిలకల బండిలో తిరుగుతూ ఉంటే నేను కళ్ళారా చూడాలి తల్లి. ఎండ మండిపోతుంది. లోపలికెళ్ళమ్మా. సరేనన్నా. అమ్మా, ఏమిటి చిన్నమ్మా? నాకు నడవడానికి కాళ్ళున్నాయి కదా, బండి ఎందుకు? నువ్వు పుట్టాక మన కులదైవం కదిరి నరసింహస్వామి మీ నాన్న కలలోకొచ్చి, రే చెన్నారెడ్డి అమ్మా ఉండు. ఏంటే? భార్య భర్తను పేరు పెట్టి పిలవకూడదు కదా, నీకు తెలియదా? గడుసుదానివే చిన్నమ్మా. ఇప్పుడు చెప్పమ్మా. మీ నాన్నతో ఆ స్వామి నా చెల్లెల్ని మీ ఇంట పుట్టించానరా, బాగా చూసుకోవాలి. ఊరికి ఉత్తరాన గల కోనేటి దగ్గరికి వెళ్ళు. నా పేరు తలుచుకో. నేను పంపే చిలకల బండి నీ దగ్గరకొస్తుంది. ఆ బండిలో చిన్నమ్మను రోజూ ఊరేగించు అన్నాడు. దానికి మీ నాన్న, స్వామి వారానికి ఒక్కరోజే ఊరేగిస్తాను అంటే ఆ స్వామి సరే అన్నాడు. అమ్మా, మన దేవుడు తలుచుకుంటే కల్లోకొస్తాడా? వస్తాడమ్మా. నీకు ఏ కష్టం వచ్చినా, ఆపదొచ్చినా, బాధొచ్చినా అన్నా అని తలచుకో. నీ ఆపదలన్నీ తొలగిపోతాయి. ఏమ్మా? సరేనమ్మా. నా చిట్టి తల్లి.
ఊరు నీ పాసుకోలో తలారా సామె ఏది సామె ఏ మైగడి రాబా నేనా సామె ఊరుకో సామె నువ్వేరా ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుంది నీ వ్యవహారం ఏంది సామె అట్ట అంటావు నా యాల తిరిగి తిరిగి కాళ్ళకు నొప్పులు తప్ప దుక్కికి గిత్తలు దొరకపోయా ఏంది సామె నీ వ్యవహారం భలేగా ఉందే ఒక ఊర్లో గిత్తలు చూపిస్తే నువ్వేమంటివే సొమ్ములు పెట్టినా గానీ కొమ్ములు బాగలేదంటివే ఇంకో ఊళ్ళో బలం లేదు పొలం ఎంతుతాయిరా అంటివే అది సరే వదిలే ఇంకో ఊళ్ళో పైకాని తగిన తోక కాదంటివే ఇలా తోకలకి తొండాలకి పేర్లు పెడితే నేనేం చేసేది ఎటుపోయేదే అయినా మనుషులకు వంక పెట్టచ్చు కానీ నాకు తెలియక అడుగుతా పశువులకు వంకేంది సామే సరే ఎద్దుల కథ ఏంటో చెప్పు ఏముంది సామే తూర్పు తిరిగి దండం పెట్టే మా నూరు వెళ్ళిపోవడమే అట్ట అంటావేంద్రా నాగిరెడ్డి దేశాలన్నీ తిరిగి ఎద్దులు తేలేదని చెప్పి అందరూ నవ్విపోరు నేను ఎవ్వరం ఎందుకు ఇడ్డూరంగా ఉంటే అది నవ్వినోళ్ళకు నూరు కొరడా దెబ్బలు అని శిక్ష పెట్టు సామే శిక్ష కుదురుద్ది దెబ్బతో నవ్వడం కాదు నీ దిక్కు చూడమనో చూడరా ఏంది రోయ్ నవ్వొద్దని చెప్పి నువ్వే నవ్వుతా అంటావు దెబ్బలు నీతోనే మొదలు పెడతా నవ్వడం ఏంది సామె నడుము నొప్పితో చస్తా ఉంటే ఏంది రోయ్ మొత్తుకున్నట్టుంది నీ వ్యవహారం అంటే ఇప్పుడు ఎత్తుకోమంటావా ఏంది చూడబోతా నా వ్యవహారం అట్టాగే ఉండేటట్టుగా ఉంది ఆకలి తీరకపోయినా ఆయాసమన తీర్చుకుందాం ఈ చెట్టు కింద కాసేపు కూర్చుందాం సామె సరే రా కూకురా కూకో ఇవాళ నీ పొద్దు నడుస్తుందిరా నా యాల అరే తలారే అట్ట తిరిగి ఇట్ట తిరిగి మా బావ ఊరికే తోడకొచ్చినావు కదరా ఎట్టారా పోయేది ఇది మా బావ చెన్నారెడ్డి ఊరు కదా మాకు వాళ్ళకి రాకపోకలేక 18 ఏళ్ళు అయింది కదా పోతే పరుగు పోదు మొత్తండే మాట్లాడుతున్నావా ఎద్దులున్నాయని మాట్లాడుతున్నా సామే మీరు వద్దంటే వద్దు ఎద్దులు బేరానికి పోయినా నా కాళ్ళ బేరానికి పోయినట్టుందిరా ఊరుకో సామే ఎప్పుడో చాలా ఏళ్ళు అయింది కదా ఇప్పుడేమైనా గుర్తుపడతారా ఏంది వెళ్ళేది వాళ్ళ ఇంటికి కాదు కదా ఏరే ఇంటికి వాళ్ళు కనపడతావా ఏంది అది కాదురా పద సామే పదం పద పావుకండు ఊరు చాలా బాగుంది సామే నిజం సామే మనూరు కంటే చాలా మేలు అరే తలారే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే కదరా వాసాలు కాదు సామే నిజం చెప్తున్నాను అంతే అమ్మా నువ్వు ఏ దేవతవో నాకు తెలియదు దండం పెడతా ఉండా ఎన్ని ఊర్లు తిరిగినా కూడా మంచి ఎద్దులే దొరకలేదా ఈ ఊళ్ళో అయినా దొరికేట్టు చూడు తల్లే ఒరే తలారి ఏంట్రా నవ్వుతా ఉండావు నీకేమైనా పైచ్యం ఎక్కిందా ఏంది నవ్వుకు తాస్తానా సామే ఒరే తలారే నవ్వు ఆవకపోతే 4 గోస్తా ఆమె ఎవరనుకుంటున్నారు సామే ఎవరో కాదు మీ బావ చెన్నారెడ్డి కూతురు కాదు మీ మేనగోడలో మేనగోడలో చిన్నమ్మ తల కుట్టేసినట్టయింది కుదరా దేవతలా ఉన్నావు తల్లి నిన్ను చూస్తుంటే మా అదిష్టే తగిలేలా ఉంది సరే లోపలికి వెళ్ళమ్మా నేటితో చిన్నమ్మకు 15 ఏడొచ్చింది అవునవును అయితే ఏమైందంట మీకెలా చెప్పేదబ్బా ఏమిటే నీ సంకోచం అలా నీళ్ళు నవ్వులుతావేంటి అర్థమైందే చిన్నమ్మకు పెళ్ళీడొచ్చింది పెళ్లి చేసి అత్తవారింటికి పంపే సమయం ఆసన్నమైందనేగా అదే నా బాధ చిన్నమ్మ కారణజన్మురాలు కదిరి నరసింహుని వరప్రసాదం ఆమెను చేసుకోవడానికి వరుడు కోరి కోరి వస్తాడు ఆ వరుణ్ణి వెతకడానికి మనకి చాలా కష్టం
దిగులు పడకే, ధైర్యంగా ఉండు. అంతా స్వామీ చూసుకుంటాడు. కళ్యాణ గడియలొస్తే ఆగవులే. చిన్నమ్మ ఎక్కడున్నా ఆ కదిరి నరసింహుడే చల్లగా చూస్తాడు. భారవంతా ఆయనకే వదిలే. ఆ చిన్నమ్మ చెన్నారెడ్డి కూతురా, దాని మీద ఎట్టాగైన పగ సాధించాలి. నా కొంపకెట్టైనా దాన్ని రప్పించాలి. ఏం చేస్తా బాగుంటుందే? ఏందబ్బా, వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను, నీలో నువ్వే బాధపడుతున్నావు. గిత్తలు దొరకలేదనే? కాదే. కొడుకులు గాని ఏమన్నా అన్నారా? అదేం కాదే. నా వల్ల గాని ఊళ్ళో వాళ్ల వల్ల గాని ఏదన్నా తప్పు జరిగిందా? లేదే. మరెందుకు ఇంతలా బాధపడుతున్నావు? ఎవరు తీర్చలేని బాధ, చావు కూడా మాన్పులేని మచ్చ నా మీద పడిందే, అందుకే ఈ బాధ. నిందను తుడిపేసుకోవచ్చు గాని ఈ మత్తను తుడిపేసుకోలేవు. ఆ మనిషిని ఏమీ చేయలేవు. మీ అన్న చెన్నారెడ్డి కూతురు చిన్నమ్మ. మా అన్నకి కూతురుందా? అవును. ఎద్దుల కోసం పావుకొండ వెళ్ళాను, అక్కడ చిలకల బండిలో వచ్చింది. నాతో దండం పెట్టించుకుంది. నాకు పెద్ద అవమానం జరిగింది. అందరూ నన్ను చూసి పగలబడ నవ్వినారు. అందుకే నాకు ఈ బాధ. ఎంత అహంకారం దానికి! దాని కళ్ళు నెత్తికెక్కాయి. మావతో దండం పెట్టించుకుంటుందా? వెళ్ళి దాని రెండు చెంపలు వాయించి మీ బాధ తీరుస్తాను. మీ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మాట తీసుకో. ఆ తర్వాత మన చిన్న కొడుక్కి చిన్నమ్మనిమ్మని అడుగు. ఎన్నో ఏళ్ల తర్వాత వెళుతున్నావు కాబట్టి మీ అన్న మాట ఇస్తాడు. విభూతి విషయంలో సందేహపడతాడేమో గాని మేం విభూతి తీసి తిరుమనే పెడుతున్నామని చెప్పు. అంతే, ఆ మరుక్షణమే మన ఇంటి కోడలవుతుంది, నా పగ మొదలవుతుంది. స్వామి, నా కోరిక తప్పకుండా తీర్చాలి స్వామి. ఎరా చిన్నోడేడి, గుడికెళ్ళండి అన్న. రే తలారే, వెంగళరెడ్డిని పిలుచురా పోరా. అలాగేనయ్యా. నాయనా వెంగళరెడ్డి, నీ పెళ్లి అతి త్వరగా జరగాలని ఆ దేవుడికి మొక్కుకో నాయనా. నీ పెళ్లి తొందరగా జరుగుతుంది. మంచి స్వామి, నా కొరికి కూడా అదే స్వామి. గంట కొట్టి దండం పెట్టుకుంటే సరిపోదు నాయనా. మరేం చేయాలి స్వామి? గోషిలోని నాణ్యాలు హారతి పళ్ళెంలో పడాలి నాయనా. అప్పుడే శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి రాస్తూ. తదాస్తూ. ఏందమ్మా, బాగున్నావా? బాగున్నానన్నయ్య. ఎన్నేళ్లైందమ్మా నిన్ను చూసి. బావా కొడుకులు కులాసయ్యేనా? ఏరి కులాసయ్యా అన్నయ్య, ఉన్నారులే, వస్తారు. నిన్ను చూసిన ఆనందంలో పదమ్మా, పద ఇంటికి పోదా. వద్దన్నయ్య. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు నాకు మాట ఇస్తేనే వస్తాను. మాటలకి ఉందమ్మా, అడుగు, ఇస్తాను. 18 ఏళ్ల తర్వాత పుట్టినింటికొచ్చావు. నీ మాట కాదంటానా? ఏదడిగినా ఇస్తాను పదమ్మా. ఇక్కడే వెళ్ళన్నయ్య. చెప్పమ్మా, ఏం కావాలి? చేతిలో చెయ్యవేయన్నయ్య. ఏం కావాలో చెప్పు. నీ కూతురుందని నాకు చెప్పలేదే. ఏమిటన్నయ్యా? ఎవరో చెబితే గాని నాకు తెలియదాయే. మన కుటుంబాలు విడిపోయిన తర్వాత పుట్టిందమ్మా చిన్నమ్మ. అందుకే ఆ చిన్నమ్మని నా చిన్న కొడుకిచ్చి పెళ్లి చేయి. ఇదే నువ్వు నాకు ఇవ్వాల్సిన మాట. అమ్మా, చిన్నమ్మను పల్లకీలో పెట్టి పెంచుకున్నానమ్మా. అంత బాగా చూసుకోగలవా నువ్వు? పైగా మనకి విభూతి తిరుమణి తేడాలున్నాయి. తిరుమణి పెట్టేవారికే నా కూతుర్నివ్వాలనుకుంటే. అన్నయ్య, నీ కూతుర్ని పల్లకీలో కాదు
అద్దాల మెడలో పెట్టి చూసుకుంటాను. అవునన్నయ్య, మేము కూడా తిరుమనే పెట్టుకుంటాం. దీనికి మీ బావగారు కూడా ఒప్పారు. అందరూ ఊరు బయట ఉన్నారు. ఈ సంబంధం ఖాయమైతే నేను వెళ్ళి తీసుకొస్తాను. చెప్పు. అదేమిటమ్మా చెల్లెలివి, మాట ఇవ్వటం తీర్చటం అన్నగాన ధర్మం. అయినా బావగారిని ఊరి బయట నిలబెట్టడం ఏంటమ్మా? సరే, తీసుకొస్తానన్నయ్య. అయ్యా, ఇద్దరు తాంబూలాలు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండటే కదా. సిద్ధమే పంతులు గారు. శీలం వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక. కళ్యాణాద్భుత గాత్రాయ కామికార్థ ప్రధాయిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అయ్యా, స్వస్తి స్త్రీ విరోధినామ సంవత్సరం, ఆషాఢమాసం, బహుళ చతుర్దశి, ఘడియలు భానువారం మధ్యాహ్న కాలమందు, కర్కాటక లగ్న పుష్కరాంశమునందు శీలం చెన్నారెడ్డి గారి ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చిన్నమ్మ అను కన్యారత్నమును, ఓలుకొండ పట్టణ సాసవుల నాగిరెడ్డి గారి కనిష్ట పుత్రుడు చిరంజీవి వెంగళరెడ్డి అను వరుణకు ఇచ్చి, వధువు స్వగృహమైన పావుకొండ పట్టణమునందు వివాహ మహోత్సవం జరుగులాగున పెద్దలు నిశ్చయించడమైనది. ఇట్లు కార్యనిర్వాహకులు బంధుమిత్రులు. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. బావగారు, మా ఏకైక కుమార్తె అయినటువంటి చిన్నమ్మను మీ కుమారుడైన వెంగళరెడ్డికి మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. బావగారు, మీ కుమార్తె అయిన చిన్నమ్మకు మా కుమారుడైన వెంగళరెడ్డిని మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. సంతోషం బావగారు. మాకు సంతోషమే బావగారు. పద్మనాభం సురేశం విశ్వాసారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. అయ్యా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. శ్రీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సరస్వత్యై నమః. ఓం మహాదేవ్యై నమః. నాయనా, ఈ తాళి తీసుకో. ఓ వధువు మెళ్ళో కట్టు. ఓం మాంగళ్యం తంతునా నేన మహజీవన హేతునా కంటే భద్రా విశుభే. కదిరి నరసింహ, ఏమిటి ఘోరం? ఏ ఆడపిల్లకు జరగలేదే, నా చిన్నమ్మకు ఎందుకిలా జరిగింది? బావా, బాధపడకు. అనుకున్నంతా జరిగింది. ఏదో చేయిజారి కింద పడింది గాని కావాలని కాదు కదా. అయినా మంగళసూత్రం కింద పడడం అమంగళం అన్నయ్యా. వదినా, మనసు మంచిదై ఉండాలే గాని మంగళం అమంగళం ఏమిటొదినా? పెళ్లి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటే వాళ్ల జీవితాలు బాగుండవదినా? అందుకే మన పెద్దలు పండితులు ముహూర్త వేళలు మంచి గడియల్లో నిర్ణయించారు. అలా శాస్త్ర ప్రకారం జరిగితేనే వాళ్ల జీవితాలు పచ్చగా ఉంటాయి. లోక కళ్యాణమైనా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమైనా ముహూర్తం లేనిదే, ఆ ముహూర్తం రానిదే జరగలేదు. చిన్నమ్మకిలా జరగడం నాకు నచ్చలేదు. బావా, చిన్నమ్మకొచ్చిన ఆపదేమీ లేదు. పెళ్లిగానే పంతులుగాని పిలిచి వాళ్ల దోషాలకు తగిన పూజలు చేయిస్తాను. ఈ పెళ్లి ఆపవద్దు. మిగిలిన ముహూర్త క్షణాలు దాటిపోతాయి. త్వరగా తాళికట్టనివ్వు. చిన్నమ్మకు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. మనం ఆపితే ఆగుతుందా? అంతా స్వామిదయ. కానీ సర్వాశతం. ఓం మంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తస్సు.
అమ్మా అందరూ అక్షంతలు వేయండి. ఈ బాధ భరించలేనమ్మా. మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది నాన్న. వద్దమ్మా వద్దు, ఊరుకోమ్మా అంత మాటనకు. ఆడపిల్ల ఏడిస్తే పుట్టింటికి అరిష్టం తల్లి. ఏడు జన్మలకి సరిపడా అనురాగాన్ని, పంచిన పుట్టినింటి మమకారాన్ని గుండెల నిండా నింపుకొని వెళ్తున్నాను నాన్న. అన్నలారా అమ్మా, నాన్న నాకు ఏమైనా ఏం జరిగినా సరే నేను లేక రాచి రమ్మని పిలిచేంత వరకు మీరెవ్వరూ నా మెట్టినింటి గడప తొక్కొద్దు. అదేమిటమ్మా అలా అన్నావు? మన కుల దైవం మీదట్టు నేను రమ్మని లేక రాసేంత వరకు ఎవ్వరూ రాకూడదు. నీ కోరికను మేమెప్పుడూ కాదను అమ్మా. నీ లేక కోసం ఎదురు చూస్తూ ఉంటాం తల్లి. బావా కొద్దెక్కిపోతాందే. చిన్నమ్మా మమ్మల్ని మర్చిపోకమ్మా. నేను చూసుకుంటాలే వదినా, నీ బిడ్డ నా బిడ్డ కాదా. రావమ్మ చిన్నమ్మను అత్తారింటికి మంచి పేరు దేవమ్మను పుట్టినింటికి మంచి పేరు దేవమ్మను పుట్టినింటికి పోయి రావమ్మ చిన్నమ్మను అత్తారింటికి మంచి పేరు దేవమ్మను పుట్టినింటికి మంచి పేరు తల్లి తండ్రులుగా చూసుకొనవమ్మా, ఉత్తమ ఇల్లాలుగా నీవు మసలుకోవమ్మా, మగని మనసు నెరిగి నీవు నడుచుకోవమ్మా, ప్రేమగాను నీ మగని సేవలు చేసుకోవమ్మా. పోయి రావమ్మ చిన్నమ్మను అత్తారింటికి మంచి పేరు దేవమ్మను పుట్టినింటికి మంచి పేరు దేవమ్మను పుట్టినింటికి. పోయి రావమ్మ చిన్నమ్మ నువ్వు అత్తారింటికి మంచి పేరు దేవమ్మ నువ్వు పుట్టినింటికి మంచి పేరు దేవమ్మ నువ్వు పుట్టినింటికి. మరదులను ఆడబిడ్డలను బాగుగా చూడమ్మా, బంధుమిత్రులను సేవకులను ఆదరించవమ్మా, తోడి కోడళ్ళ అందరికీ నువ్వు తోడుగా ఉండమ్మా, అందరితో
ఆనందంగా మసలుకోవమ్మా. పోయి రావమ్మ చిన్నమ్మను అత్తారింటికి, మంచి పేరు దేవమ్మను పుట్టినింటికి, మంచి పేరు దేవమ్మను పుట్టినింటికి. పోయి రావమ్మ చిన్నమ్మను అత్తారింటికి, మంచి పేరు పాపలు కలిగి నీవు చల్లగా ఉండమ్మా, ఎల్ల వేళల భక్తి మార్గము అనుసరించమ్మా. పోయి రావమ్మ చిన్నమ్మను అత్తారింటికి, మంచి పేరు దేవమ్మను పుట్టినింటికి, మంచి పేరు దేవమ్మని పుట్టినింటికి. పోయి రావమ్మ చిన్నమ్మను అత్తారింటికి, కపటము లేని పిల్లను నీకు ఇచ్చేము, కంటి పాపల వెంట నుండి నువ్వు చూచుకోవయ్యా. పోయి రావమ్మ చిన్నమ్మను అత్తారింటికి, మంచి పేరు దేవమ్మను పుట్టినింటికి, మంచి పేరు దేవమ్మను పుట్టినింటికి. పోయి రావమ్మ చిన్నమ్మను అత్తారింటికి, మంచి పేరు దేవమ్మను పుట్టినింటికి, మంచి పేరు దేవమ్మను పుట్టినింటికి. అంటే అత్తయ్యకి అన్న కూతురు, మావకి చెల్లెల కూతురు. ఎటు చూసినా మేనరికమే. ఏమిటిది మహర్జాతకం? అదేమిటమ్మా అలా అంటారు? ఇప్పుడు మనకొచ్చిన కష్టమేంటి? కష్టం కాక సుఖం ఎక్కడుందమ్మా? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే కదా ముఖ్యం. ఇంటికి కొత్తగా వచ్చిన పిల్ల, కనీసం కొన్ని రోజులైనా కొత్త కాపురం ముచ్చటగా చేసుకుని తర్వాత ఎలాగూ ఉండేదేగా. మాకలా అనిపించట్లేదమ్మా. కొత్తగా వచ్చినా పాతదైన జీవితాంతో
ఆవిడ మాటే చెల్లుతుంది, ఆవిడ మాటే నెగ్గుతుంది. ఎంతైనా మేనరికం కదా, మేనరికం అంటే రాచరికం కదా. ఆ సూటిపోటి మాటలొద్దమ్మా, చిన్నమ్మ వింటి బాధపడుతుంది. కొత్త కోడలు కన్నీరు పెట్టడం మంచిది కాదు. నువ్వేం బాధపడకమ్మా, వాళ్ళు నీ సొంత అక్కయ్యలనుకో. అలాగే అనుకుంటున్నానమ్మా. వాళ్ళ మాటలు కొంచెం దురుసుగా ఉన్నా నువ్వు అర్థం చేసుకోమ్మా. పుట్టినింటి అనురాగానికి దూరమైనా ఆ బాధ మిమ్మల్ని చూసి మర్చిపోతున్నాను. నువ్వు నిజంగా దేవతవే తల్లి. ఆవిడ గారు దేవత అయితే మరి నేనెవర్ను. ఏమిటి అంతలా ఆలోచిస్తున్నారు? ఆలోచన కాదే బాధ. వైద్యుణ్ణి పిలిపించమంటారా? ఇది రోగంతో వచ్చిన బాధ కాదే, పొగతో రగులుతున్న వేదన. ఎప్పుడే తగ్గేది? యాతలను పెట్టాల్సిన దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నావే, ఇక నా పగ ఎలా చల్లారుతుంది అని. దాన్ని ఇంటికి తెచ్చిన దగ్గర నుంచి నరకయాతన పెడితే ఏదో ఉద్దేశంగా చేసినట్టు ఉంటది. దాన్ని కష్టపెట్టడం పెద్ద పని కాదు. అది కూర్చున్నా లేచినా నడిచినా దానికి అన్ని కష్టాలే. అది చూద్దాంలే. స్వామి, మా ఉపాయం పారేలా చూడండి స్వామి. నీళ్లు పారతాయి కానీ ఉపాయాలు పారవమ్మా. ఉపాయం కా స్వామి, సంకల్పం. సంకల్పమైతే సిద్ధిస్తుంది తల్లి. స్వామి, మీరు కాస్త కనికరించాలి. ఏమిటమ్మా అది చెప్పండి. మీలాంటి వాళ్ళు అడగాలే కాని అదేమంత భాగ్యం తల్లి. అయ్యా, అదేమిటంటే? ఏమిటో చెప్పండమ్మా, చేస్తాను. ఈ గాజులతోనే దాని ఆట కట్టిస్తాను. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా, అది స్వామి విషయం. బంగారంతో గాజులు తయారు చేయించుకోవచ్చు గాని కాపురాలు కూల్చలేమమ్మా. కనీసం రెండు హారాలైనా పడితే గాని కాపురాన్ని కూల్చలేమమ్మా. స్వామి సహాయం తల్లి. ఏమైందమ్మా, ఏమైంది? ఏమైందే నీకు ఉన్నట్టుండి? ఇద్దరికి ఒకేసారి రావాలా? ఏయ్, నువ్వు వెళ్ళి వైద్యుడిని తోడుకురా. చిచి పాడుకోలా. అయ్యా నాగిరెడ్డి గారు నమస్కారం. నమస్కారం తర్వాత వాళ్ళ గొడవ ఏందో చూడు. అయ్యా ఇది కషాయంతో పోయే రోగం కాదండి, కర్మ బట్టి పీడిస్తోంది. అయ్యా పూజారి గారిని పిలిపిస్తే మంచిది. సర్లే బో. నాకు అట్టాగే అనిపిస్తుంది. ఎంగల్ రెడ్డి చెప్పు నాయన, వెళ్ళి పూజ అనిపించుకురా పోరా పో. అట్టాగే అట్టాగే. స్వామి ఎందుకు ఇట్లా జరిగింది? ఏదైనా దోషమా?
దోషం కాదు, మీరు చేసిన పాపం. ఏం పాపం స్వామి అదే? విభూది తీసి తిరుమని పెట్టడం. మీ కోడలు చిన్నమ్మ తిరుమని తీయకపోవటం వల్లే ఇన్ని అనర్థాలు. సరేనయ్యా, ఇక నేను వెళ్ళొస్తాను. అమ్మా చిన్న కోడలా, చిన్నమ్మా తిరుమల తీసేసి విభూతి పెట్టు. తిరుమల పెట్టుకోవటం మన ఆచారం కాదమ్మా, మన ఇంటికి మంచిది కాదు. ఏంది అర్థమైందా? ఎంటనే స్నానం చేసి తిరుమల తీసేసి విభూతి పెట్టుకో. అన్నా గణమతి లేటి, ఇక నాకు నువ్వే దిక్కు. అప్పుడే ఏమైంది, ఇకపైనే ఉంది. అత్తయ్య, ఇంట్లో అందరూ విభూతి పెట్టినా చిన్నమ్మ మాత్రం తిరుమణి తీలేదు. చిన్నమ్మ ఏమిటత్తయ్య? ఏమే పూజారి మాటలు చెవికెక్కలేదా? తిరుమణి తీసి విభూతి పెట్టు. దేవుడిచ్చిన తిరుమణత పొరిట్లోనే వచ్చింది, తుడిస్తే పోతుందా? ఆ తిరుమణి తీసి విభూతి రాసుకో. ఈ తిరుమణి నాతోనే పోవాలి, ఇది జన్మత వచ్చింది. నా ప్రాణం ఉండగా తిరుమణి తీయలేను, విభూతి పెట్టలేను. ఏంటే ఈ తిరుమణి? మన కుటుంబానికి అరిష్టం అని తెలిసినా, ఈ ఊరికి ప్రమాదం అని తెలిసినా నువ్వు తీయలేదంటే సామాన్యురాలు కాదు, పెద్ద మంత్రగత్తెవే, మాయలాడివే. నామం పెట్టే దాసరిదానా? మావతోనే మొక్కించుకుంటావే? గుండ్లదానా, గులాబదానా, లేకిదానా? నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వీల్లేదంతే. అవురా, నా మాటకే ఎదురు చెప్తావా? పో పో, ఇల్లు దాటో. రే ఊరవతల దీనికి ఒక గుడిసేయండిరా, ఇక్కడి నుంచి దీనికి అదే పంప. ఎలా బతుకుతుంది అత్త? ఇది మన ఇంట్లో పనిచేస్తూ బతకాలి. రోజు 12 గంటల ఎద్దుల పేడ, ఆవుల పేడ తీయాలి. రోజు 7 కట్ల గడ్డి మోపు తెచ్చి ఇంటి పని, వంట పని అంతా చేసి పొద్దున్నే 12 గంటల ఏకులు వడికి ఇంటికి పోవాలా. దీనికి 6 మూరల చీర, చినిగిన బొంతా ఇచ్చి పంపడరా. పోయే కొట్లదానా కుదిరింది. నంగనాచిలా ఏడుస్తోంది. ఇప్పుడే ఇప్పుడు నా గుండె మంట చల్లారింది. పట్టుకున్న వాడికి కన్నవారికి దూరమై అది పడే బాధ ఆ కళ్ళారా చూడాలి. ఇప్పుడేమైంది? సుకుమారంగా పెరిగిన అది వెట్టి చాకరీ చేయలేక, 3 ఏళ్ల నాటి మొక్కజొన్న కూడా తినలేక, తనతో ఎవరు మాట్లాడక ఏకాకిలా అశోకవనముల సీతలాగా కుమిలి కుమిలి చస్తుంది. జీవితమంతా దానికి నరకమే. అది ఒకవేళ తిరుమల తీసేసి విభూతి పెడితే? పెట్టదు, దానికి ఆత్మాభిమానం ఎక్కువ. కులదైవాన్ని ఏడుకోవడం తప్ప అది ఏమీ చేయదు. ఏందిరా, నీ పెళ్ళం పోయినందుకు బాధగా ఉందా? లేదు నాన్న, అది నీ మాట వినందుకు కోపంగా ఉంది నాకు. నాయనా, చిన్నమ్మ చిన్నపిల్ల, గుడిసెలో ఉంటే నా గుండె తరుక్కుపోతుంది నాయనా. నాయనా వెళ్ళండి,
వెళ్ళి తీసుకురండి. మీరు వెళ్తే తప్పకుండా చిన్నమ్మ వస్తుంది. అనయ్య, బ్రతిమలాడాల్సిన అవసరం కానీ జాలి పడాల్సిన అవసరం కానీ మనకు లేదు. తమ్ముడు, తప్పురా అలానకు. తప్పు కాదన్నయ్య, అది చేసిందే తప్పు. స్వామివారి మాటలను లెక్క చేయకపోవడం తప్పు, అత్తమామల మాటలను పట్టించుకోవడం కూడా తప్పే. దాని గురించి అసలు మాట్లాడద్దు. ఏ రోజైతే అది తప్పు తెలుసుకొని ఇంటికి వస్తుందో అప్పుడు చూపిద్దాం జాలి దయ. జవాసరా ఎంగిల్రెడ్డి, ఇక చూడాలి దాని కథ. మూలముగా యావన మందికి తెలియజేయనది ఏమనగా, సాసవుల నాగిరెడ్డి చిన్న కోడలైనా చిన్నమ్మను గ్రామం నుండి వెలివేయడం అయినది. ఇప్పటి నుంచి ఆమెకు కుమ్మరి వారు కుండలు ఇవ్వకూడదు, చాకలి చలువలు చేయరాదు, వర్తకుడు విస్తర ఇవ్వరాదు, మాదిగ వారు చెప్పులు ఇవ్వరాదు, ఆమెను చిన్నమ్మ అని మాట వరుసకైనా పిలవరాదు, గుండ్లది గులాబీది లేకిది అని పిలవాలి. అట్లుగాక రెడ్డి గారి ఆజ్ఞ, ధిక్కరించిన వారికి 100 కొరడా దెబ్బలు విధించబడునహో. ఏమిటే చెల్లెలా, ఎలా ఉంది కొత్త ఇల్లు? కదిరి కోవిల్లా ఉందక్క. అంతేలే, ఆత్మాభిమానం ఉన్నచోట అన్నీ కైలాసాలే కోవెల్లే. తిండికి గతి లేకున్నా మాటలకేం తక్కువ లేదు. ఏమ్మా చిన్నమ్మ ఏడుపు మీకు నవ్వులాటగా ఉందా? అక్క మాకు తెక్క, ఏం చెయ్యం? తెలిసిండి అలా అడుగుతావే. నువ్వు బాధపడకు చిన్నమ్మ. నాకు సంతోషంగా ఉందమ్మా. సంతోషమా? ఎందుకు? మీకు తోటికోడలనైనందుకు. నీ సహనమే వీళ్ల ఈశకి కారణమవుతోందే తల్లి. ఏమిటి వైపరీత్యం? ఏమే గుళ్ళదానా, వచ్చావా? పో లోపలికెళ్ళి పనిచేయి. దీని అవతారం చాలా బాగుంది కదక్క. ఏమిటో దేవుడా. బాగానే చేస్తాంది. ఏమే పెద్ద పడలా, నీకెందుకే ఆ పని? అది చేస్తుంది, నువ్వు లోపలకు పో. వీడికి ఎంత చెప్పినా వినిపించుకోదు, రాచిరంపాన పెట్టడమే పనిగా పెట్టుకున్నట్టుంది. ఇంతసేపు అయింది, ఎక్కడ చచ్చిందో ఇది. ఏమే గుళ్ళదానా, ఒత్తికి పోతుంది, బేగిన ఎందుకు పో. ఆకలి అయ్యే వేళకు అంబల పాన అక్కడ ఉండాలి, పో. ఎంత సులువుగా ఎత్తేసింది అత్త. ఎర్ర భూములకి దారెటు. ఏమే నంగనాచి, తుంగబుర్రా, గుళ్ళదానా, నే
ఏళ్ల కడవ ఎత్తుకోలేనత్త అంటూనే బాండవను దంటు పొలలా ఎత్తుకున్నావు గదే మాయలాడి. ఆ మాయతోనే ఎర్ర భూములకి వెళ్ళు దాసరి దానా పా. ఏనర మానవుడు మొయలేని ఈ అంబలి పాండవ నా తల మీదుంది. నీదే భారవన్నా కడమతిలేటి. Thank you.
తలుచుకుంటా జన్మంతా చుట్టయింబరా నిన్ను చూసే ధైర్యమే మాకు లేదమ్మా చేతకాని వారమే సిగ్గు చిన్నమ్మా రసకవారి అక్కలారా అక్కలారా చాలి చూపి మసిపాత పేలుకివ్వరా ఊరందరి బాట కాదని నడువలేమమ్మా ఊరందరి మాట మాదే ఓ చిన్నమ్మా అయ్యో చిన్నమ్మా చుట్ట కూడా లేకుండా అంత పెద్ద బాణం వస్తుంది నా తల్లి ఎంత నొప్పిగా ఉంటది ఆగు చిన్నమ్మా నాగిరెడ్డి కొడతాడనో నాగమ్మ తిడుతుందనో నాకు భయం లేదమ్మా నీ కష్టాల ముందు నా కష్టమెంత తల్లి నేనేమైనా పర్వాలేదమ్మా ఈ చుట్ట పెట్టుకో అమ్మా నీకు సాయం చేశానన్న తృప్తి చాలు ఈ జన్మకు అమ్మా నువ్వెవరో నాకు తెలీదు మాత్రం ఊరికే పోదమ్మా కష్టకాలంలో ఆదుకున్న నీ దయాగుణం చాలా గొప్పదమ్మా వెళ్ళొస్తానమ్మా వెళ్ళిరా తల్లి అక్క ఆ గొళ్ళది చేసే పనిపాట్లు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి హా పొద్దుట్నుంచి 100 బిందెలు నీళ్లు మోసింది ఏంట్రా పని జరుగుతుందా లేదా ఎడకే గుళ్ళదానా ఆగు నీళ్ళ కత్త తొందరగా మోచావు ఎడ్లు దప్పికితో ఎండకపోతా ఉన్నాయి ముందా ఎడ్ల సంగతి చూడు దోసర ముఖం దాన పా మీరు కానివ్వండి తొందరగా ఈ గుళ్ళదాంతో ఏగలేక చచ్చిపోతున్నాను ఇదిగో తీసుకొచ్చానత్త అడబడే అత్త ఎంత కష్టమైనా చేస్తాను పిడికిడి అన్నం పెడితే చాలత్త ఆహా ఏమే రెడ్లకు పెట్టే భోజనం నీకు లభిస్తుందా పచ్చిమిస్తా తీసపో ఉండ ఏ గుళ్ళదానా జోలు పట్టు తొందరగా పట్టు
ప్రభో. ఏమండి? చిన్నమ్మ వెళ్ళి నేటికి ఏడాది, ఓ పిలుపు లేదు, ఓ లేఖ లేదు. ఏం చేద్దాం? చిన్నమ్మ ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. మనల్ని మర్చిపోయినట్టుందే. మీరేనా ఆ మాటలంటుంది? చిన్నమ్మ నిజంగా మర్చిపోయింటే మీరు తట్టుకోగలరా? తట్టుకోలేను. చిన్నమ్మ లేఖ పంపుతుందనే ఆశతోని ఎదురు చూస్తున్నాను. పోనీ, మీరే వెళ్ళి చూసిరండి. చిన్నమ్మ గీసింది కదా లక్ష్మణరేఖ. పోనీ, దూరం నుంచైనా చూసిరండి. అప్పుడైనా ఆమె గీసిన గీతను దాటినట్టే కదా. సరే, కాలం వస్తే అది ఆగక మానదులే. మన బంగారు తల్లి ఏం చేస్తుందో, ఎలా ఉందో. దానికి పని వంట పడుతుందా లేదా? మాయలాడి వంట పట్టింది, చూపెడుతుంది కూడా. గుళ్ళదానా, ఈ ట్రావే బయటికి. లోపల దూరం ఏం చేస్తా ఉండవే? ఏంటత్తా? ఆహా, ఎంత ధైర్యమే నా ముందు నుంచొని మాట్లాడడానికి. దూరంగా నుంచొని మాట్లాడు అంటరాని దానా. అత్తా, ఆహా, ఎంత ధైర్యమే గుళ్ళదానా. ఓ పొయ్యా మోపుని తీసుకునే ఏడకు పోతావో నాకు తెలీదు. పచ్చగడ్డి మోపుతో ఇంటికి రావాలి, లేదో నీ ఒళ్ళు వాయి కొడతాను. జాగ్రత్త, ఓ తగలడు. అత్త, ఈ నడి ఎండాకాలంలో పచ్చగడ్డి ఏడుంటుంది అత్త? ఆహా, నాకే ఎదురు చెప్తావా? పో ముందు ఇక్కడి నుంచి.
రాసేవు పెళ్లి బందిట్లో తుడిపావు ఓ నవ్వు లేని కాలాన్ని నా రాతకు నేడు పంపేవు నిన్నెట్లా నమ్మేదిరో నా అన్నాగన మద్దిలేటి నేడు రేపెట్లా గడుస్తుందిరో చీలమోరి బిడ్డనూరా శీత కన్ను చిన్నమ్మా, నీవు పడుతున్న కష్టాలు చూసి భరించలేకపోతున్నాను తల్లి. లోకంలో ఎవ్వరూ కష్టాలు కావాలని భరించరు తల్లి. ఇదిగో పచ్చగడ్డి మోపు. ఇకపై వారెన్ని కష్టాలు పెట్టినా అవి నీవు భరించే మాయాశక్తి నీకు ప్రసాదిస్తున్నాను తల్లి. అనుక్షణం నీ కష్టం వెనక నేనుంటాను. నువ్వే కష్టం పడకుండా చూస్తాను. తదాస్తు చిన్నమ్మా. అన్నా జయోస్తు. కణమద్దిలేటి జయోస్తు చిన్నమ్మా. ఇదంతా నీ చలివే. అన్నా, నీ చెల్లెలనైనందుకు నేను ధన్యురాల్ని ధన్యురాల్ని. అన్నా కణమద్దిలేటి. ఏందే వస్తుందంటావా? ఎండాకాలం పచ్చగడ్డి తీసుకురావాలంటే దాని తరం కాదు, దాని పీడ విరగడైనట్టే. ఒకేళ వస్తే? రాదు. ఇంతకు ముందు ఇలాంటివి సానా చెప్పినావే. ఇప్పుడు అట్లా కాదు. ఎందుకంటే ఏడు కట్ల గడ్డి మోపు కొయ్యాలన్నా ఒక రోజు పడుతుందా? కోసిందే అనుకో, దాన్ని ఎత్తుకోగలుగుతుందా? ఎత్తుకొని నడవగలుగుతుందా చెప్పండి? ఏమో, దాన్ని నమ్మలేవు. ఊళ్ళదే అనుకున్నంత పనిచేసిందే. అత్త, గడ్డి మోపు తెచ్చాను, తిండి గింజలు ఇస్తావా? పోవే, పో, దించావు. దూరంగా ఉండు. పట్ట. చాలు.
మావా, అది ఆ గుండ్లది. మీ కుమారులకు అంబలి మమ్మల్నే తీసుకువెళ్ళమంటుంది. అట్టాగా అది మీ మీద వంతాడిందా? దాని సంగతి నేనే చూచా. మీరెళ్ళండి లోపలికే. రే తలారే అయ్యా, ఆ యాట గొడవలు సెలకోలా తీసుకురారా. మాయాలి మావా. ఏంటి మావా? ఓసి మాయాలి, ఆనాడు ఎద్దుల బేరానికి వచ్చినప్పుడు నీవు దేవతవని భ్రమపడి రెండు చేతులు జోడించి నమస్కరించి నవ్వులు పాలై తల దించుకొని మరీ వచ్చాను. ఆనాటి నుండి నాకు పగ రగులు గొలుపుతూనే ఉంది. ఇప్పుడు నీ ఎంత చూస్తాను. ఏమి కనిపించట్లేదే. ఏమిటి అందగా ఈ వద్దం కావట్లేదు. అన్నా మద్దలేటి, మా మామగారు నిన్నేమీ చేయలేదు కదా, కొట్టింది నన్నేక, క్షమించన్నా కణమద్దలేటి. కరుణ దయా జాలితోని వీరంతా ఇలా విర్రవీగుతున్నారు తల్లి. అయినా నీ మాట చవదాటలేకపోతున్నాను. అలాగే నీ ఇష్టం తల్లి. నాకు కళ్ళు కనబడుతున్నాయి. ఓసి, నీ మంత్రశక్తితో నా కళ్ళు కనపడకుండా చేసినంత మాత్రాన నిన్ను వదిలిపోతాననుకున్నావా? తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళవా, ఎంత పొగరా నీకు, ఎంత చూస్తా రాయే. ఎవరయ్యా మీరు? నన్ను ఎందుకు పిలిచారు? బాధమ్మా, ఆకలి బాధ, కడుపు కోసుకుపోయేలా ఉంది, భరించలేకపోతున్నానమ్మా. మీరు దయతో చూసి అంబల్ని పోసి నా ఆకలిని తీర్చండి అమ్మా. నీ కష్టం నాకు అర్థమైందయ్యా అన్నా మద్దలేటి. ఏమిటి అపకీర్తి? ఆకలి తీర్చడమే నా విధి. తీసుకోండి అయ్యా. నా తప్పును మన్నించి ఈయన కడుపు మంటని చల్లార్చు. Thank you.
మాట చలారింది తల్లి ధన్యుణ్ణి. ధన్యురాలివి అమ్మా, నేనే వేశాను లక్కమోర, వెళ్ళిరా అమ్మా. మంచిది స్వామి. అన్నా గణమతి లేదే, ఇకపై నీదే భారం. అదిగో వస్తాంది ఇక్కడికి రాణి. దీని సంగతి అటు ఇటు తేల్చి పారేస్తాను. నెత్తిన పెట్టుకొని ఎటా వస్తుందో చూడు. మాయదారి, దీన్ని నమ్మటానికే లేదు. అంబలి ఎవరికో పోసి వచ్చినట్టుంది. దీని సంగతి ఇయాల అటు ఇటు తేల్చి పారేస్తాను రాణి. ఎందుకురా చిన్నమ్మని అట్ట కొడుతున్నావు? తను చేసిన తప్పేంట్రా? కారణం లేకుండా కొట్టడం ధర్మం కాదురా. అనయ్య, ఇదేం చేసిందో తెలుసా నీకు? అమ్మలి బాండలో అమ్మాయి ఎవరికో దారి పోసింది తెలుసా? వాళ్ళు చేసిన ఇంగిని మనం తాగాలనా? నేను నరికి పారేయాలా? భయం భక్తి లేకుండా పోతుంది. నువ్వు చెప్పేది నిజమైనా అబద్ధమైనా ముందు తప్పు తేలాలి కదరా. అంబలి బాండని చూడు ముందు. వద్దన్నా, లక్కమోరేసింది ఇందులో అమ్మ కదా. వెళ్ళి అమ్మని అడుగుదాం పదా. ముందు చూడరా, నిజమని తేలితే ఆ తర్వాత నువ్వు ఏదో ఒకటి చేద్దు గాని. కానీ చిన్నమ్మ ఏ కారణం లేకుండా అలా చేదురా. అన్నా, ఇది మా ఇద్దరి విషయం. మధ్యలో నువ్వు మాత్రం అడ్డం రాకో. తప్పు తేలిందంటే దీన్ని నరికి పారేస్తాను. ఈ అంబలి బాండని ఎత్తుకరండి. వద్దు, ఎవరా బాండను ముట్టుకోవద్దు. ఇదే ఎత్తుకురావాలా. ఈ బాండని ఎలా మోస్తుందిరా చిన్నమ్మ? ఎక్కరాలా అట్నే మద వెళ్దాం. ఏరా ఏరా, అప్పుడే వచ్చినారేంది? దున్నడం అయిపోయిందా? ఎన్ని ఎకరాలు దున్నినారా? అమ్మా, నువ్వు పంపించిన అంబలి ఎవరికో పోసింది అది. అందుకే నేను తాగలా. నువ్వు ఒక మాట అన్నా ఉంటే దాన్ని తగ్గోసి ఇంకో పెళ్లి చేసుకుంటాను నేను. ఏం మాటలు రావి, సిగ్గు లేకపోతే సరి. ఆ బాండల్లో అంబలి తగ్గిందని అది తప్పు చేసిందని ఒక మాట చెప్పమ్మా. నువ్వు నువ్వు అట్టా ఉండు. అంత పని చేసిందా ఇది? దించవే, దించు. లక్కమోరు వేసింది వేసినట్టే ఉందిరా. రేయ్, విప్పరా దాన్ని. సరేనమ్మా. అన్నా గణమతులేటి, నువ్వే నాకు దిక్కు. ప్రాణం పోస్తావో తీస్తావో అంతా నీదే భారం. లేదురా యంగల్రెడ్డి, చిన్నమ్మ ఏ తప్పు చేయలేదు, ఎవరికీ అంబలి పోయలేదు. ఎలా ఉండేదో అలాగే ఉంది. చిన్నమ్మ తప్పు చేయలేదురా, ఆ కారణంగా చిన్నమ్మను కొట్టావు. నువ్వు చేసింది తప్పునైనా. అమ్మింది ఇట్టు మాట్లాడుతుంది, చిత్రంగా ఉంది. అసలు ఎవరం ఒక్క మాట అబద్ధం చెప్పుంటే దాన్ని ఇంటి బయటికి ఈడ్చుకెళ్ళి పారేసేవాణ్ణి. ఛా, నువ్వు అసలు మారవురా. మంత్రగత్తెనా ఆ
నాకు గండమాయినా అయ్యో గండమా మేము ఘనమద్ది లేటే ఒక్క పొద్దు వారాల్లో ఉన్నాము. మాకు జమ్మి విస్తరలలో భోజనం వడ్డించాలి. అలాగైతేనే మేం భిక్ష తీసుకుంటాం తల్లి. సరే స్వామి, దయచేయండి. భిక్ష తీసుకునే ముందు మా గరుడ స్తంభంలో జ్యోతి వెలిగించాలి, కానుకలు వేయండి. సరే స్వామి.
స్వామి, మీరు నాపై దయించి మా పుట్టింటి వారి గోవింద నామస్మరణ చేయండి. అలాగైతే నాపై పట్టు వస్త్రం కప్పి గోవిందనామం పెట్టిస్తే మీకు మోక్షమే మాకు మోక్షమే. అట్టగే స్వామి. అన్నా గణమతులేటి గోవింద, అన్నా గణమతులేటి గోవింద. హరహరా, ఎక్కడరా ఈ గోవిందరామం? ఏ గోవింద రెడ్డి, వెంగళ రెడ్డి ఎక్కడరా? అయినా అయినా ఏమైంది అయినా, ఎక్కడరా ఈ గోవిందరామం? ఎతకండి, పట్టుకొని ఈడ్చుకురండి వాళ్ళనే. నాయనా, నాకు నిజంగానే అనుమానంగానే ఉంది. ఆ గుండ్లదాని ఇంటికాడి నుంచి వస్తా ఉందేమో. అయితే పోండిరా, వెళ్ళి ఎతకండి. చిన్నమ్మను చూసి నేటికి 14 సంవత్సరాలైంది. మీకు కూతురు మీద ఏమైనా ధ్యాసుందా? బాధ నాకు మాత్రం లేదనుకున్నావా? బాధ గురించి కాదండి, మన చిన్నమ్మ ఆ ఇంట్లో ఎలా ఉందో ఏంటోనని నాకసలు నిద్ర పట్టడం లేదండి. చిన్నమ్మ ఎవరే? గణమద్దిలేటి వరమే. ఆమె మహాదేవత, ఆమెకు ఏమీ కాదు. ఆమె నుండి లేక రాలేదంటే అందుకు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నువ్వేం బాధపడకు, అంతా మంచే జరుగుతుంది. ఏమిటో ఈయన ఏమీ అర్థం కాదు. ఏం స్వామి, ఇప్పటికైనా అర్థమైందా? నీకేమో బొడ్డు సోల, అట్టా చూడు. కొడుకులకేమో ఎద సోల, కోడళ్ళకేమో సరిజోరం ఆయే. మా అమ్మ నాగమ్మను చూడట్ట, ఆమెమో దొప్పుడు రోగంతో ఊగుతోందే. ఇట్టాగైతే ఎట్టా స్వామి? ఏంది ఎట్టా చేసేదిరా? చెయ్యాల్సింది ఒక్కటే, ఆ గుళ్ళదాన్ని మన ఇంటి గడపకు ఆగదీయటమే. ఇంటికి పట్టిన పేడ వదులుతుంది, నీ పంతమో నెగ్గుతాదే. ఏందిరా, ఏం అర్థం కాకుండా ఉందే. ఆళ్ళం కొడితే నాకు దెబ్బలు తగిలే. ఏంది నాయన, ఏమైంది? నాయన ఏంది అట్టా తిరుగుతున్నావు? దాసమ్ముండా కొడుకు కొడితే నాకెట్టా తగిలిన దెబ్బలు, ఏం అర్థం కాకుండా ఉంది. అమ్మా, ఎందో అంత విచిత్రంగా ఉంది. ఏందిరా ఇది? నేనెన్నది నిజమేనా? ఏంది, మీరు దెబ్బలు తిన్నారా? నేను దాసరోడను కొడితే ఆ దెబ్బలు నాకు తగిలాయే. అయితే నేనెన్నది నిజమే? ఏంది నీ సోది? ఆ సోజ్ చెప్పే ఎరకలసానే మన కర్మల గురించి సోజ్ చెప్పింది. మరి పరిష్కారం ఏంటే? పరిష్కారం కూడా చెప్పింది. ఏమిటంటే, మనం కదిరికోవలకు వస్తామని ముడుపులో ముద్రలు కడితే బాగుపడతారు, లేదంటే ఇల్లంతా గుళ్ళై నాశనమైపోతారని చెప్పింది. ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. ఇప్పుడు ఈ బుద్ధిసే సమయం వచ్చినట్టుంది. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు? లింగాలన్నీ బాయిలో పడేసి నీళ్లతో విభూతి కడుక్కొని కదిరికోవిలకు వస్తామని ముడుపులు కట్టండి. సరే, పోండి పోండి.
ఎంత తప్పించుకున్నా మళ్ళా తిరుమను పెట్టుకునే సమయం దగ్గర పడింది. గోవింద గోవింద. అత్తా ఏందే అది? ఏందదే నచ్చకుండా చెప్పు. చిన్నమ్మను పిలిచావా అని. నేనా? దాన్ని ఎందుకు పిలవటం? వచ్చి ఏం చేస్తుందని? ఎద్దులకు బరువు వద్దులే. అదేంటత్త పాపం, చిన్నమ్మ పెళ్ళైన కాడి ఒకసారి కూడా పోలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత పోతున్నాం, తర్వాత పోతామో లేదో. చిన్నమ్మను రానిలే అత్తా. నువ్వు పిలవద్దులే, నేనే పిలుస్తాను. చాలే సంబడం, అతకలేని దొరద కోడలకెందుకే? వా, ఆ చచ్చేంత వరకు గుడిసిన తప్ప గుడిని చూడకూడదు. ఈవిడికి ఎంత చెప్పినా అర్థం కాదు. పెద్ద చెప్పొచ్చింది. ఏంటే కానివ్వండి. అయిందా? అయిందత్త. తొందరగా కానివ్వండి, వెళ్ళాలి. ఏంటో ఇళ్ళ పనులు వీళ్ళును. మామకు తెలిస్తే చాలా బాధపడతాడు. నా కూతురిని వేరు చేసి చూస్తున్నాడా అని అనుకోడు. ఆయనేంద్ర అనుకునేది, నా ఇష్టం నా కుటుంబం, ఎవరినైనా వద్దంటాను, ఎవరినైనా పిలుచకపోతాను. నువ్వేందిరా ఆయనకు వత్తాసు పలుకుతా ఉండావు? నాకు తెలియదా ఏంది? పో. నా మాట విని నాయన. పోరా పో. ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు తెలుసులే. నా కొడుకులే నాకు చెప్పేటోళ్ళు అయిరు. గుళ్ళదానా, పొద్దున లేచి ఇంటి పని అంతా చెయ్యి. మేము లేవని చేయలేదో, గుళ్ళతో బోయ కొడతాను. వింటున్నావా? దోసర మొహం దానా. ఏమిటన్నా ఈ పరిస్థితి? ఈ బాధలు నేను భరించలేకపోతున్నానే. తలారే, దీనికి ఏమైందిరా? ఏంద్ర మాట్లాడవు. ఏమైందిరా బండ్లకు? ఇరుసులు ఇరిగిపోయాయి రెడ్డి గారు. ఉన్నట్టుండి ఈ ఇరుసులు ఇరగడం అయిందిరా దీని అప్ప? కర్మ కర్మ, ఏ వేళకు వచ్చావు? రే తలారే, ఏదో ఒకటి చేయండిరా. ఏందట్ట చూస్తా ఉండరు అందరూ? చూడండి రెడ్డి గారు, శ్రద్ధ కాదనండి. చిన్నమ్మ లేనిదే ఈ ఇరుసులు బాగుపడవు. చిన్నమ్మ రానిదే మీరు కదిరి కోవిలు చేరుకోలేరు. మా మాట వినండి, ఇప్పటికే ఎన్నో అపరాధాలు చేశారు మీరు, ఇప్పుడైనా తెలుసుకోండి. పోండి, చిన్నమ్మ వస్తేనే మీ బాట సాగేది, లేకపోతే ఈ జన్మంతా తయారు చేసినా సరే మీరు అసలు కదిరి కోవిలు చేరుకోలేరు. మా మాట వినండి మీరు. రే గోవింద్ రెడ్డి. నాయనా వస్తున్నా. చెప్పు నాయనా. నాకు ముఖం చల్లట్లేదురా, నువ్వు వెళ్ళి చిన్నమ్మను తీసుకురా. ఇల్లు నాయనా, ఇల్లు. సరే నాయనా, అట్లాగే. దేన్నైతే ఇబ్బంది పెట్టాలనుకున్నాను, చివరికి దాని కాళ్ళే పట్టుకోవాల్సి వచ్చింది. కదర్ నరసింహ, అమ్మా చిన్నమ్మ నిన్ను కదిరికోవాలికి తీసుకెళ్ళడానికే వచ్చానమ్మా, బయటికి రా తల్లి. దారి మధ్యలో మా బల్లె ఇరుసులన్నీ ఇరిగిపోయాయి. నీకు జరిగిన అపరాధానికి వారికి తగిన ప్రాయశ్చిత్తం జరిగింది. దయచేసి కోప్పడకుండా రామ్మా.
బాబా, నాకు రావాలనే ఉంది కానీ నాకు చిలకల బండి రావాలి. చిలకల బండి రావాలంటే మా పుట్టింటికి లేఖ రాయాలి. అది వస్తే గాని నేను కదిరికోలు రాలేను. అదెంతసేపు తల్లి? లేఖను పంపి చిలకల బండిని తెమ్మని చెప్పమ్మా. నువ్వు రావడమే మాకు మహాభాగ్యం తల్లి. సరే బావా, మీరు వెళ్ళండి, నేనొస్తాను. తలారే, చిన్నమ్మ రాసిచ్చిన లేఖను పావుకొండకు చేరవేసిరా, నేను వెళ్తున్నాను. తలారి, కూర్చో, లేఖ రాసిస్తాను. ఇది పట్టుకో. మహారాజశ్రీ తండ్రి గారికి మీ కుమార్తె నమస్కరించి వ్రాయినది. నాన్నగారు, నేను మన ఊరికి రావాలంటే మీరు చిలకల బండి తీసుకురావాలి. నేను తప్పక వచ్చేదను. ఇట్లా మీ కుమార్తె చిన్నమ్మ. చిలకల బండిని కోనేటి దగ్గర నుండి తీసుకురండిరా. ఏమిరా, చిలకల బండి తెచ్చారా? ఏది, ఎక్కడా? నాయనా, చిలకల బండి నరబలి కోరతాంది. కోనేరంతా భయంకరంగా ఉంది. ఒళ్ళు గగురు పొడుస్తుంది నాయనా. ఏంటి పరిస్థితి? 14 ఏళ్ల తర్వాత చిన్నమ్మ కోరక కోరక కోరింది. ఈ కోరిక తీర్చకపోతే ఎట్లా నా మొహం చిన్నమ్మకు చూపించేది? రై భద్రా. తండ్రి లక్ష్మీ నరసింహ. ఏమిటి స్వామి, నాకీ అగ్ని పరీక్ష? ఇప్పుడు నా కర్తవ్యమేమి? ఏం పాపం చేశానని నాకింతటి శిక్ష విధించావు? నా చిన్న కుమారుడైన రాఘవరెడ్డిని చిలుకల బండికి బలిస్తాను. నా కుమార్తె చిన్నమ్మ కోరికను తీరుస్తాను. ఈ దీనుణ్ణి రక్షించిన, శిక్షించిన, భక్షించిన నీదే భారం. నమో నారసింహ. చెన్నారెడ్డి కులదైవమా, గణమద్దిలేటి, నమో నమః. నీ భక్తికి మెచ్చాను. ఏదైనా వరం కోరుకో నాయనా. కొడుకును చంపిన తండ్రి అని నా చరిత్ర ఉన్నంత వరకు ఈ నింద నా మీద పడకుండా చూడు స్వామి. దయచేసి నా కుమారుని బ్రతికించు తండ్రి, ఇదే నా కోరిక. తథాస్తు. సంతోషం తండ్రి, నా కోరికను మన్నించి నా కుమారుని బ్రతికించినందుకు గాను కంచుతేరు, పులిపారేట ప్రతి సంవత్సరము నీకు వైభవోపేతంగా జరిపిస్తాను తండ్రి. నమో గణమద్దిలేటి. నమో. నా
అయినా రాఘవరెడ్డి లేనైనా లేనా చిట్టి తండ్రి ఇలా రానైనా నాయనా నువ్వు శుభమాని 14 ఏళ్ళు తర్వాత నా కూతుర్ని చూడడానికి వెళ్తుంటే బండికి అడ్డంగా వస్తావు. పోపో పక్కకు. ఏమండి, దానికి ఏదో ఒకటి దానం చేయండి, లేకపోతే పండ్ల కింద పడి చచ్చేలా ఉంది.
విపరీతము తల్లి, కన్న కూతుర్ని కనుక్కోలేని స్థితిలో కన్న తండ్రి ఉండాడా? అది నేనేనా, నువ్వు నువ్వేనా? ఏమిటి తల్లి నీ రూపం, ఏమిటి ఘోరం? పల్లకీలో తిరగాల్సిన నిన్ను ఇలా చూస్తానని నేను అనుకోలేదు తల్లి. కదిరి కోవెల్ను 14 ఏళ్లకు దర్శించవలసిన సమయం ఆసన్నమైంది. వెళ్దామన్నాదా? సరే, నీ ఇష్టమమ్మా. అమ్మా కోడళ్ళారా, నా కుమార్తెకు మంగళ స్నానం చేయించి త్వరగా తీసుకురండమ్మా. అందరము కలిసి చిలకల బండిలో చిన్నమ్మను తీసుకుని కదిరికోయిలుకి వెళ్దాం. 14 ఏళ్లు నీటి జోలికి పోక పగలనక రాత్రనక ఎంత కష్టపడ్డావు తల్లి. నువ్వు పడిన కష్టం లోకంలో ఏ ఆడపిల్లకి రాకూడదు తల్లి. హాయిగా కాపురం చేసుకుంటావని అత్తగారింటికి పంపిస్తే నీకు ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు తల్లి. నీ కోరిక ప్రకారం నిన్ను అలంకరించి చిలకల బండిపైన నీ సోదరుడైన కదిరి నరసింహస్వామి గుడికి పంపిస్తాను తల్లి. కణమతిలేటి, జాగ్రత్తగా ఎక్కించండి నాయన. వస్తుంది చిరుగల్ల బండి, చిన్నమ్మ బండి. వస్తుంది చిలుకల్ల బండి, వస్తుంది చిరుగల్ల బండి, చిన్నమ్మ బండి. వస్తుంది చిలుకల్ల బండి, వీలం వారి చిలుకల్ల బండి, చిన్నమ్మ బుకున్న చిత్రమైన బండి. అయ్యా 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 అయ్యా, చెన్నారెడ్డి గారు, నాగిరెడ్డి గారు వారి కుటుంబము ముడుపులు ముద్దర్లు కట్టి కదిరి కోయిపోయేందుకు బయలుదేరారండి. బతికిపోయారు. రేయ్, కొడవళ్ళు దించండి రా. అయ్యా, నేను బయలుదేరినా అండి. ఆ పద. నాగిరెడ్డి దారికొచ్చాడ్రా, అంతా గణమద్దిలేటి మహిమ. బావా నాగిరెడ్డి, బాగున్నావా? బావా బాగున్నావా? బావా, తప్పు చేశారను, నా కూతుర్ని కష్టాలు పెట్టారను మిమ్మల్ని నిలదీయడానికో దండించడానికో మేము రాలేదు. మీరు కూడా తిరుమణి పెట్టి ముడుపులు ముద్రలు కట్టి కదిరి కోవెలకొచ్చారు. 14 సంవత్సరాల మన ఎడబాటు నేటితో తీరిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది బావా. అన్నయ్య, అయింది ఏదో అయిపోయింది. మనం చేసేది ఏముందో దినా,
అయిందేదో అయిపోయింది అనుకోవడం తప్ప. మామా, వారి తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. బావా, సరే పదండి. సరే బావా, పదండి. పదండి, వెళ్దాం. కోవెల్లో మీరు గండ్రంగి కోతులైపోవుదురుగాక. పత్తమామల్లారా, మీరు అగ్నిగుండంలో దూకండి. అగ్నిగుండంలో దూకితే మనకి వైకుంఠమే పదవే. అవును, పదండి. గుర్ల గంగమ్మ, కదిరికోవెల ముందు వెలిసి ముందుగా నువ్వే పూజలు అందుకుంటావు. అమ్మా చిన్నమ్మ, శీలం వారింట పుట్టిన ఆడపడుచులో ఎంతో సహనశీలురై పుట్టింటికి మంచి పేరుని తెస్తారు. మగబిడ్డలు మంచి గుణం కలవారై వర్ధిల్లుతారు. శీలం వారి వంశం దినదినాపి వృద్ధి చెందుతుంది. ధన్యులు తల్లి. అందరికీ అన్నీ చేశావు, మరి నా సంగతి ఏం తేల్చావు? మీరు మరో వివాహం చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. మరి స్వర్గానికి నువ్వు సుమంగళిగా వెళ్తావా, వైధవ్యంతో వెళ్తావా తెలుసుకో. సుమంగళిగాని. మరి నేను లేకుండా ఎలా వెళ్తావు నువ్వు? మరి ఆ తాళిబొట్టు తీసి కదా వెళ్ళాలి. అన్నా కణమద్దిలేటి. అమ్మా, వాడు మహాపాపి, వాడు స్వర్గానికి రావడమా? తప్పదన్నయ్యా, ఆడదానికి పసుపు కుంకుమం లేనప్పుడు స్వర్గంలో ఉన్నా అది నరకమే. నీ మాట చవదాటలేకపోతున్నాను. అలాగే, నీ ఇష్టం తల్లి. అన్నా, నేటితో ఈ జన్మకు చిన్నమ్మ కోరిక పూర్తి అయ్యే ఆసన్నమైనది. నా చెల్లెలు నాగకన్యక పతివ్రత చిన్నమ్మగా ఈ కలియుగాన జగద్విఖ్యాతి నొందుగాక. शांति शांति शांति।